వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. మనం ఏడ్చేటప్పుడు మన కంటిలో నుంచి నీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్లు భూమి యొక్క గ్రావిటీ ఫోర్స్ కు లోనై కంటిలో నుంచి కిందకు పడుతుంటాయి. అదే మీరు అంతరిక్షంలో గాని ఏడ్చినట్లయితే మీ కంటిలో నుంచి నీరు ఒక్క చుక్క కూడా బయటకు రాదు. ఎందుకంటే స్పేస్ లోపల మీకు ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల మీ కంటిలో నుంచి వచ్చే నీరు కంటిలోనే ఉండిపోతుంది, కానీ కంటి లోపల నుంచి బయటకు అస్సలు రాదు. ఇప్పటి వరకు ఎవరైతే వ్యోమగాములు మన భూమి నుంచి అంతరిక్ష వెళ్లారో వాళ్ళకి అక్కడున్న అనుభవాన్ని బట్టి స్పేస్ లో ఎలాంటి వాసన వస్తుందంటే, వేడిగా ఉండే మెటల్ నుంచి ఏ విధంగా అయితే వాసన వస్తుందో అలాంటి వాసన, మరియు దాంతో పాటు పంది మాంసాన్ని వేడి చేస్తే ఏ విధమైన వాసన వస్తుందో అలాంటి వాసనతో పాటు వెల్డింగ్ చేసే సమయంలో ఎలాంటి పొగలు వస్తుంటాయో అలాంటి పొగల దగ్గర నుంచి వచ్చే వాసన కూడా ఈ వ్యోమగాములు అంతరిక్షంలో ప్రయాణించే సమయంలో అలాంటి వాసనలను అంతరిక్షంలో పసిగట్టారట. హిరోషిమా నాగసాటి పైన ఆ రోజుల్లో వేసిన అణుబాంబు వల్ల ఇప్పటికీ కూడా అక్కడ పంటలు సరిగ్గా పండకుండా చాలా మంది కొన్ని రోగాలతో బాధపడుతున్నారు. అలాంటి అణుబాంబులను భూమి పైన వేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీ అందరికీ తెలుసు. అలాగే ఆ బాంబు తర్వాత దానికంటే ఇంకా 100 రెట్లు పవర్ఫుల్ గా ఉండే హైడ్రోజన్ బాంబులను అమెరికా దేశం తయారు చేసింది. కాకపోతే అంత పవర్ఫుల్ బాంబులను భూమి పైన ప్రయోగిస్తే 1-2 ప్రాంతాలతో పాటు దేశాలే నాశనం అయిపోతాయని అమెరికా ఏం చేసిందంటే, 1962 సంవత్సరంలో ఆ 100 రెట్లు పవర్ఫుల్ అయిన హైడ్రోజన్ బాంబుని అంతరిక్షంలోకి తీసుకువెళ్లి అక్కడ పేల్చిందట. ఆ విధంగా ఆ హైడ్రోజన్ బాంబును అంతరిక్షంలో పేల్చి దాని యొక్క పవర్ ని అమెరికా దేశం నిర్ధారించుకుంది. మనం భూమి పైన ఉంటాం కాబట్టి మనకి దగ్గరలో ఉన్న సూర్యుడి నుంచి కాంతి వస్తుంది, కానీ భూమి నుంచి అంతరిక్షంలోకి 1,000 కిలోమీటర్లు పైకి వెళ్లిన తర్వాత మనలాంటి సూర్యుడితో పాటు కాంతిని అందించే చాలా సూర్యులు మనకి కనబడుతుంటాయి. ఆ విధంగా స్పేస్ లో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఇక్కడుండే వ్యోమగాములు సుమారుగా 15 వరకు సూర్యోదయాలని, 15 వరకు సూర్యాస్త సమయాల్ని చూస్తుంటారట. అవి మన సూర్యుడివి కాకపోయినా దూరం నుంచి కనబడుతుంటాయట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని 1 సంవత్సరాలు కష్టపడి అంతరిక్షంలో నిర్మించారు. ఇది అంతరిక్షంలో కట్టిన ఒక కృత్రిమ స్పేస్ స్టేషన్. దీన్ని 1998 సంవత్సరంలో భూమి నుంచి దగ్గరలో ఉండే కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని యొక్క విధులని అంతరిక్షంలో నిర్వహిస్తూ ఉంది. చాలా దేశాల నుంచి వ్యోమగాములు ఎంతో ప్రయాణం చేసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ అంతరిక్షంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. అంతరిక్షంలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన అన్ని పరిశోధనల కంటే అత్యంత ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టి కట్టింది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో సుమారుగా 5 బెడ్రూమ్లు ఉండే పెద్ద డూప్లెక్స్ లో ఎంత స్పేస్ ఉంటుందో అంత స్పేస్ కేవలం వ్యోమగాములకే వారి యొక్క అవసరాల కోసం లోపల నిర్మించారు. అలాగే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో మన భూమి పైన సుమారుగా 17,500 మైళ్ళ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. చాలా మంది వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత వాళ్ళు అక్కడున్న వాతావరణాన్ని బట్టి వాళ్ళ శరీరంలో 2 ఇంచులు పొడుగు వరకు పెరిగినట్లు వాళ్లకు అనుభూతి కలుగుతుందట. అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత అక్కడ వ్యోమగాములకి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండేవారు ఎక్కువగా సాలిడ్ గా ఉండే ఫుడ్ నే తీసుకుంటుంటారు. అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అయితే వ్యోమగాములకు ఎవరికైనా యూరిన్ వచ్చిందంటే స్పెషల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనే ఒక ప్లాంట్ అక్కడ ఉంటుంది. ఆ ప్లాంట్లలో మాత్రమే వాళ్ళు యూరిన్ ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు పోసే యూరిన్ ని తాగే నీళ్ళలాగా మార్చే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉంది. అమెరికా దేశంలో వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు. అలాగే రష్యాలో ఎవరైతే వ్యోమగాములు ఉంటారో వాళ్ళని అక్కడ వారు కాస్మోనాట్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనం పిజ్జాలను రెడీ చేయాలంటే ఒక బన్నును తీసుకువచ్చి దాని మీద రకరకాల ఐటమ్స్ వేసి తయారు చేసి ఇస్తుంటారు. కానీ అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ లో వాళ్ళకి పిజ్జా తినాలి అనే కోరిక వస్తే అక్కడ పిజ్జాలను ఇన్స్టెంట్ గా ప్రింట్ చేయడానికి నాసా 3D ప్రింటెడ్ మిషన్లను రెడీ చేసింది. ఈ పరికరం ద్వారా వ్యోమగాములు పిజ్జాలను ఇన్స్టెంట్ గా ప్రింట్ చేసుకుని తింటుంటారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మొత్తం ఎంత సైజు ఉంటుందంటే, ఒక ఫుట్బాల్ స్టేడియం ఎంత సైజు లో ఉంటుందో ఈ ప్లే స్టేషన్ కూడా అంతే సైజు లో ఉంటుంది. మన భూమిపై ఉన్న చాలా దేశాలు అంతరిక్షంలో ఎన్నో పరిశోధనలు ప్రారంభించిన తర్వాత 19
1977లో మన భూమికి కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఒక రకమైన డీప్ స్పేస్ సిగ్నల్ ఒకటి వచ్చింది. ఈ సిగ్నల్ సుమారుగా భూమిపైకి 72 సెకండ్ల పాటు వచ్చింది. అప్పటి నుంచి ఆ సిగ్నల్ ను ఎవరు పంపించారు, దేనికి పంపించారు, దాని అర్థమేంటి, ఎందుకది భూమిపై ఉన్న రాడార్లను క్యాచ్ చేసింది అనే విషయాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు గాని దాన్ని పరిశోధించిన వ్యోమగాములు గాని చెప్పలేకపోతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు వ్యోమగాములు చేసిన పరిశోధనలు బట్టి చూసుకుంటే అంతరిక్షంలో చాలా లోపల ఏదో ఒక ప్రదేశంలో భూమిపైన ఉన్నటువంటి అన్ని సముద్రాల కంటే 140 ట్రిలియన్ల ఒక పెద్ద వాటర్ రిజర్వాయర్ అంతరిక్షంలో ఏదో ఒక చోట ఇప్పటికీ ప్రవహిస్తుందట. మన సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే నాసా మన సూర్యుడికి ఆపోజిట్ గా అత్యంత చల్లగా ఉండే సూర్యులను కూడా ఈ అంతరిక్షంలో కొన్ని చోట్ల కనుగొందట. ఈ ఫోటోలో చూస్తున్నారు కదా, ఇది శనిగ్రహం. ఈ గ్రహం చుట్టూ సర్కిల్ మాదిరిగా ఉంటుంది. చాలా మంది ఈ గ్రహం చుట్టూ ఉండే రింగులు ఘన పదార్థంతో కూడుకొని చాలా గట్టిగా ఉంటాయని అనుకుంటుంటారు. కానీ అవన్నీ కూడా కొన్ని రకాల ఐస్ ముక్కలు మరియు దుమ్ము, దాంతో పాటు కొన్ని రకాల రాళ్లతో కలిపి ఆ విధంగా ఆ గ్రహం చుట్టూ రింగులుగా తిరుగుతూ ఉంటాయి. చాలా మంది భూమిపై నుంచి తన కళ్ళతో సూర్యుని చూసినప్పుడు యెల్లో కలర్ లో ఉంటుందని అనుకుంటుంటారు. కానీ ఆ సూర్యుడు వైట్ కలర్ లోనే మనకి కనపడుతుంటారు. కాకపోతే ఆ సూర్యుణ్ణి మన కంటితో చూడడం వల్ల ఆ వెలుగుని మన కళ్ళు తట్టుకోలేక కళ్ళు నొప్పిగా అనిపించి మనకి యెల్లో కలర్ లో కనపడుతుంది. వాస్తవంగా మన కంటికి సూర్యుడు వైట్ కలర్ లోనే కనపడతారు. చంద్రుడి పైకి మొట్టమొదటిగా మనుషులు పరిశోధనలు చేయటానికి వెళ్లక ముందు రష్యా వాళ్ళు స్పేస్ లోని కొన్ని పరికరాలను పరిశీలించడానికి మొట్టమొదటిసారిగా తాబేల్ని చంద్రుడి పైకి పంపించారు. అంతరిక్షంలోనే అన్ని దేశాల కంటే మొట్టమొదటిసారిగా మనుషులతో తయారు చేయబడిన ఆబ్జెక్ట్ జర్మనీ దేశానికి చెందిన V2 అనే రాకెట్. ఈ V2 రాకెటే మనుషులతో చేయబడి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆబ్జెక్ట్. చూశారు కదా అంతరిక్షం గురించి కొన్ని నమ్మలేని నిజాలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.